శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరికీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఆ గ్యాస్ట్రిక్ కాస్త అల్సర్లాగా దాపరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనిషికి అల్సర్ వచ్చిందంటే జీవితాంతము కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఆదిలోనే అంటే మొట్టమొదటే ఆ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యను నిరోధించుకోవడానికి మనకు మన పూర్వీకులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి చిట్కా ఇది. దీన్ని చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. ఇది తెల్లనూపప్పుని బాగా మనము వేపుకొని వేపేసి అంటే వేపేటప్పుడు ఏం చేయాలంటే నూనె లేకుండా మామూలుగా వేపాలి. వేపిన తర్వాత దాన్ని మెత్తగా పిండిగా చేయాలి. అలాగే దీన్ని ఒక 50 గ్రాములు నూపప్పు తీసుకుంటే 25 గ్రాముల మంచి పటికీ బెల్లం తీసుకోవాలి. 25 గ్రాముల పటికీ బెల్లం, 50 గ్రాముల నూపప్పు రెండింటిని బాగా కలిపి పిండి చేసి ఉదయం లేవడంతోనే నోరు కూడా కడుక్కోకుండా పరగడుపుతో ఒక స్పూన్ మీ నోటి లోపల వేసుకొని రోజు నములుతూ మింగండి. అది నమిలిన ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు మీరు కుండలో కానీ రాగి బిందెలో కానీ రాగి చెంబులో కానీ ఉన్నటువంటి నీటిని ఒక 1/2 లీటర్ తాగండి. ఇలా మీరు రోజు ఒక 30 రోజుల పాటు చేస్తే గ్యాస్ట్రిక్ సమస్య మీకు రమ్మన్నా రాదు. పూర్తిగా గ్యాస్ట్రిక్ సమస్య పోయే అవకాశం ఉంటుంది. ఇది చూచా తప్పకుండా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డాక్టర్ల చుట్టూ మందులు తిరివేసుకొని రకరకాల కొత్త కొత్త సమస్యలు తెచ్చుకోకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి ఒక ధర్మం, ఈ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు ఒక మనిషి నియమానుసారము ఒక 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఒకవేళ మీరు సమయానికి భోజనం చేయకపోయినా నీళ్లను తాగుతూ ఉండండి. ఈ యొక్క నీళ్ళను ఎక్కువగా తాగడం వల్ల ఆ కడుపులో ఉత్పత్తి అయ్యేటటువంటి విషవాయువులు ఉత్పత్తి కాకుండా ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క విషవాయువులన్నీ కూడా మనకు మూత్రంలో పోయే అవకాశం ఉంటుంది. మనకి ఇబ్బంది రాదు. ఎప్పుడైతే కడుపును మనం ఖాళీగా ఉంచుతామో దానివల్ల అనేక రకాల ఆమ్లాలు తయారయ్యి మనకు ఎన్నో రకాల సమస్యలు, సుమారుగా 148 రకాల రోగాలను సృష్టించేటటువంటి ఆమ్లాలు మన శరీరంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. దీన్ని నివారించుకోవడానికి పరగడుపునే ఈ యొక్క పటికీ బెల్లము అలాగే నూపప్పు కలిపినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తూ అస్తమాను అరరగా మీరు నీరు తాగడం వల్ల ఈ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీ ఆత్మీయులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ రాయండి, మీకున్నటువంటి సలహా కానీ సూచన కానీ. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.